బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. సమస్తీపూర్ రైల్వే స్టేషన్లోని ఓవర్ బ్రిడ్జ్ కింద భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం పెద్దగా వినిపించడంతో అటుగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ భయంతో రైలుని ఆపేశాడు. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు రైలు నుంచి కిందకి దిగి తలొక దిక్కున భయంతో పరుగులు తీశారు. సమస్తీపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో హై వోల్టేజ్ విద్యుత్ వైర్, టెలిఫోన్ లైన్ వైర్ ఢీకొనడంతో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దెబ్బతింది. రైల్వే లైన్పై పెద్ద పెద్ద రాళ్లు వచ్చిపడ్డాయి. పేలుడు శబ్దానికి రైల్లో కూర్చున్న ప్రయాణికులు తీవ్రంగా వణికిపోయారు. రైల్ డ్రైవర్ కూడా భయంతో రైల్ని ఆపేశాడు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు రైల్లోంచి కిందకి దిగి తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు అక్కడికి ఇక్కడికి పరుగులు తీశారు. దీంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్ సిబ్బంది హడావిడిగా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటన అనంతరం చాలాసేపు సంఘటనా స్థలంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు సమాచారం లేదు.